హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి సీఎం జగన్ గారు అయితే రేపటి నుండి శుభవార్త అయితే చెప్పారండి. అయితే ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి ఏం శుభవార్త చెప్పారు, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పన్ను నొక్కి యాక్టివేట్ చేసుకొని ఫాలో అవుతారండి. సో ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తుంటాను. అలాగే డిస్క్రిప్షన్లో ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించి మీరు చెక్ చేసుకునే లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, ఆ లింక్లో వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఇక వివరాలు చూద్దాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ గారు అయితే ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి శుభవార్త చెప్పారు అన్నాను కదా. అయితే ఆ శుభవార్త ఏంటంటే, ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి ఒక సంవత్సరంలో మనము 2 సార్లు అప్లై చేసుకునే విధానాన్ని అయితే ఏపీ ప్రభుత్వం అయితే కల్పించడం అయితే జరిగిందండి. ఎవరైతే జనవరిలో అప్లై చేసుకుంటారో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే జూలైలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఆగస్టులో అప్లై చేసుకుంటారో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే మనకు ఆరోగ్యశ్రీ కార్డులు అనేవి డిసెంబర్ నెలలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఎవరైతే జనవరిలో అప్లై చేసుకుని ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అయితే ఆల్రెడీ వచ్చేసాయండి. మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అయితే ఈ ఆరోగ్యశ్రీ కార్డులు కొత్తవైతే ఉన్నాయి. మీరు వెళ్ళి మీ యొక్క గ్రామ సచివాలయాలకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవచ్చు, లేదంటే కనుక మీ యొక్క వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే మీకు ఈ ఆరోగ్యశ్రీ కార్డులు అనేది తీసుకొని వచ్చి మీ ఇంటికి అయితే చేర్పించడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళందరికీ కార్డులు అయితే వచ్చేసాయి. సో ఎవరైనా అప్లై చేసుకోవాలి మళ్ళీ కొత్తగా అని చెప్పేసి వెయిట్ చేస్తున్న వాళ్ళు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే వీళ్ళకు లింక్ అనేది ఎప్పుడైతే వెబ్సైట్ ఓపెన్ అవుతుందో అప్పుడు నేను వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ అప్లై చేసుకున్న వాళ్ళ కార్డులు అయితే గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అయితే ఉన్నాయి. సో తప్పనిసరిగా మీరు అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి దీనికి సంబంధించి తీసుకోండి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.